राष्ट्र चाला तीव्रमैनटुवंटि समस्य राष्ट्र मुख्य विभजन तर्वात व्यवसाय दादापुगा कौल रैतुलपैन आधारपड़िनटुवंटि परिस्थिति उंदी दादापु 41 लक्षल हेक्टार्ल सागु भूमिलो 80% मंदि कौल रैतुलु अनेटुवंटिदि गवर्नमेंट अंगीकरिस्ता उंदी వీళ్ళలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న సన్నకారు రైతులు అత్యధికంగా ఉన్నారు సార్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల రిజర్వ్ బ్యాంకుకు లెటర్ రాసినప్పుడు కూడా 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్టుగా ఆయన లెటర్లో కూడా అంగీకరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళలో కూడా కౌలు రైతులే అత్యధికంగా ఉన్నారు. కౌలు రైతుల సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అజిటేషన్ కూడా నడిచినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ కరువు సందర్భాల్లో అత్యంత తీవ్రమైనటువంటి ప్రభావం ఈ రోజు కౌలు రైతులపైన ఉంటాఉంది. మరి అట్లాంటప్పుడు చట్టాన్ని చేసిన తర్వాత కూడా ఈ రోజు ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు మినిస్టర్ గారు చెప్పినట్టుగా ఈ సంవత్సరం కేవలం 339214 మందికి మాత్రమే ఎల్ఈసి కార్డులు జారీ చేసే దాంట్లో కేవలం 10% వాళ్ళకి మాత్రమే 33979 మందికి అతి తక్కువగా కేవలం 58 కోట్ల రూపాయల రుణాలు మాత్రమే ఇవ్వడం అంటే కౌలు రైతుల పట్ల ప్రభుత్వం చాలా నిరాదరణగా ఉంది. ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం ప్రకారం కూడా 2008లోనే రిజర్వ్ బ్యాంక్ క్లియర్ గా డైరెక్షన్స్ ఇచ్చింది బ్యాంక్స్ కి 100,000 రూపాయల వరకు కూడా పంట హామీపైనే కౌలు రైతులకు ఇవ్వొచ్చు అనేటువంటి చెప్పింది. దానికి ఈరోజు కౌంటర్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చి మొత్తం 20 లక్షల మంది కార్డు కౌలుదారులను కూడా నమోదు చేసేటువంటి దానికి ఈరోజు ప్రభుత్వం పూనుకోలా. ఈరోజు చట్టంలో కూడా కౌలు రైతులు అప్లై చేయకముందే గవర్నమెంటే తహసీల్దార్స్ వీళ్ళు గ్రామాలకు వెళ్లి కౌలు రైతులు నమోదు చేసి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకు రుణాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈరోజు మినిస్టర్ గారు రిప్లైని చూస్తే మరి అత్యంత నిరాదరణ నిర్లక్ష్యం కౌలు రైతులు కనిపిస్తా ఉంది. కనీసం ఇప్పటికైనా సరే మీ ప్రభుత్వ కార్యదర్శి చెప్పినట్టుగా 20 లక్షల మందికి కూడా గుర్తింపు కార్డులు ఎప్పట్లోగా ఇస్తారు, వాళ్లకు రుణాలు తప్పనిసరిగా అందించాల్సిన బాధ్యతని ప్రభుత్వం గుర్తిస్తా ఉందా లేదనేటువంటిది, అదేవిధంగా వీళ్లకు సంబంధించి ఒక సంక్షేమానికి ఒక ఫండ్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాల్ని గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవాలా, వాళ్ళ క్రైసిస్ ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సార్. జ్యోతుల నెహ్రూ